దంపతుల పై హత్యాకాండని నిరసిస్తూ బారా అసోసియేషన్ మహబూబ్నార్ తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదే విధంగా ఫెడరేషన్ ఆఫ్ బారా అసోసియేషన్ తరపున తెలంగాణ మొత్తం కూడా అన్ని బారా అసోసియేషన్లు కూడా అన్ని విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఏదైతే న్యాయం కొరకు ధర్మం కొరకు అనునిత్యం పోరాడే న్యాయవాదులపై ఇటువంటి అగాయిత్యాలు జరుగుతున్నాయి. దీన్ని యావత్ సమాజం కూడా దీన్ని ఖండించాల్సిందిగా న్యాయవాద సమాజం విజ్ఞప్తి చేస్తున్నది. న్యాయవాద హంతకులని వెంటనే శిక్షించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న జరిగిన దుర్ఘటనపై సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దేశంలో న్యాయవాదుల రక్షణ కొరకై చట్టాన్ని తీసుకురావాల్సిందిగా బార్ అసోసియేషన్ మహబూబ్నగర్ తరపున డిమాండ్ చేస్తున్నాం. అదైతే నిన్న జరిగిన దుర్ఘటనలో మృతి చెందినటువంటి న్యాయవాద కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేసియే ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. న్యాయం కొరకు పోరాడే వ్యక్తులకే ఇటువంటి దుర్ఘటన జరిగిందంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మరి ఎవరికి రక్షణ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. దీని వెనుక ఎంత పెద్ద నిందితులు ఉన్నా కూడా ఎంత పెద్ద కుట్ర ఉన్నా కూడా వాళ్ళందరినీ శిక్షించాల్సిందిగా అరెస్ట్ చేసి శిక్షించాల్సి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ తెలంగాణ తరపున యావత్ న్యాయవాద మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నిందితుల తరపున ఏ ఒక్కరు కూడా వకాలతో పుచ్చుకొని వారి కేసు వాదించకుండా నిందితులకు త్వరితగతిన శిక్ష పడే విధంగా సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం.